మీ ముందు ఉంది ఒక స్కూటీ ఇంజిన్ అనమాట స్కూటీ అయినా బైక్ అయినా మనకి ఇంజిన్లో క్లెచ్ కవర్లో ఆయిల్ పోస్తే ఫ్రంట్ వరకు ఆయిల్ ఎలా వెళ్తుంది అసలు దానికి సంబంధించిన మొత్తం మెకానిజం అయితే ఆయిల్ అనేది ఎలా పంపుతుంది చెప్తాను నేను సో నా వర్క్ కనుక మీరు ఎవరైనా పే చేయాలనుకొకపోతే పే చేయవచ్చు కిందన కనిపిస్తున్న స్క్రీన్ పైన మనైతే పే చేయవచ్చు రిక్వెస్ట్ ఇది ఆర్డర్ అయితే కాదు సో మన ఛానల్ కనుక మీరు ఎవరికి కొత్త అయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ దాన్ని క్లిక్ చేసేయండి వీడియో అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే దిగిపోదాం ఫ్రైస్ దిగిపోదాం సో చూసినకైతే అయితే స్కూటీ ఇంజిన్ అనమాట నా చేతిలో ఉంది పంప్ వీల్ అనమాట పంప్ వీల్ పంప్ అంటే ఏంటంటే నీళ్ళు తోడేదాన్ని పంప్ అంటారు ఇంజిన్ కాబట్టి ఆయిల్ అంటారు అనమాట సో ఇది పంప్ మీన్ పంప్ అనమాట అది వీలు రెండు కప్తే పంప్ వీల్ అనమాట సో దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందన్నట్లయితే ఉంటుందండి మనకి స్కూటీకి అయితే ఇంజిన్ ఆయిల్ అనేది వేస్తాం కదా ఇంజన్లో ఇక్కడి నుంచి అయితే మనం వేస్తాం అంటే బ్యాక్ సైడ్ వేసాం ఇంజన్ ఆయిల్ అనేది సో బ్యాక్ సైడ్ ఆయిల్ వేస్తే అది అక్కడి నుంచి ఈ పర్టిక్యులర్ మొత్తం యూనిట్ అంతా ఈ పంపులోకి వచ్చి క్రాంక్ షాప్ ద్వారా తిరిగి ఇక్కడ సెంటర్లో మాత్రమే ఆయిల్ ఉంటుంది అనమాట సో సెంటర్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఫ్రంట్ వరకు ఎలా వెళ్తుంది అనే విషయానికి వస్తే చూడండి మీకు పంప్ ఏది చూపించాను కదా ఇది పంప్ అనమాట సో ఈ పంప్ ఏం చేస్తుందంటే మనకి ఇంజన్లో వేసిన ఆయిల్ అంతా కూడా తోడి 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 ఒక ఇంజన్ నుంచి బోర్కి బోర్ నుంచి హెడ్కి ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి లోపల నుంచి అంటే హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ ద్వారా మనకైతే ఆయిల్ అయితే పాస్ అవుతుందండి సో ఈ పంప్ అనేది దాని అంతా తిరుగుతుందా అంటే లేదండి మనకి ఇంజన్ రన్ అయితే ఆటోమేటిక్గా మనకి పంప్ కూడా రన్ అవుతుందండి అది ఎలా అవుతుంది అంటే దానికి దానికి ఇంటర్ కనెక్షన్ అనమాట పల్లె చక్రాలు చూస్తే మనకు కనిపిస్తుంది పల్ల చక్రాలు సో అక్కడ హోల్ కనిపిస్తుంది కదా ఆ హోల్ నుంచి డైరెక్ట్గా మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వస్తుందండి ఆయిల్ బాగానే ఉంది మరి ఇక్కడి నుంచి ముందుకు ఎలా పాస్ అవుతుందంటే ఇప్పుడు ఎలాగైతే ఇంజన్లో హోల్స్ ఉన్నాయో అలాగే బోర్కి అటుకి కూడా హోల్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ కూడా ఎన్నర్ హోల్స్ ఉంటాయి అనమాట ఎన్నర్ హోల్స్ ద్వారా ఆయిల్ అనేది ఇక్కడ నుంచి ఆఫ్ నుంచి సెంటర్ నుంచి మిడిల్కి మిడిల్ నుంచి స్టార్టింగ్కి అలా రన్ అవుతూనే ఉంటుంది ఆయిల్ అనేది మనకి బండి తిరిగిందని సేపు సో ఎలా రన్ అవుతుంది పంప్ వీల్ అనేది ఎలా రన్ అవుతుంది అనే విషయానికి వస్తే చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇంజన్లో వేసిన ఆయిల్ వస్తుంది ఓకే అక్కడి వరకు ఓకే బట్ ఇది ఎలా రన్ అవుతుందంటే ఫస్ట్ పంప్ అయితే పెట్టడానికి చూసారు కదా క్రాంక్ షాఫ్ట్ తిరిగి ఉంటే పంప్ వీలు కూడా తిరుగుతుందండి సో పంప్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయితే ఏమవుతుందండి మనకి ఆయిల్ అనేది తోడడం మొదలు పెడుతుంది చూసారు కదా మనం ఫ్రంట్ తిప్తే ఫ్రంట్ బ్యాక్ తిప్తే బ్యాక్ అయితే నచ్చినట్టు తిరుగుతుంది సో తిరిగినప్పుడు ఏంటంటే ఇలా తిరుగుతూ ఉంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న వాటర్ మోటర్ని క్యాలిక్యులేట్ చేసుకోండి మోటార్ ఆన్ చేయగానే ఏం చేస్తున్నట్టు నేను అనంటే కూడా బయటికి పంపిస్తుంది అట్లానే ఇది బయటికి పంపిస్తుంది కానీ ఇంజన్లోనే ఉంది బయటికి ఎదురు పంపించదంటే మనకి ఎన్నర్ హోల్స్ అనేవి చూసారు కదా హో దాని నుంచి అలా ముందుకు వచ్చి అలా బ్యాక్ వెళ్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఈ విధంగా అయితే మనకి ఆయిల్ పంప్ అనేది మెకానిజం అండి సో మీకు నిజంగా పంప్ అవుతుందా అనే విషయానికి వస్తే హెడ్ దగ్గర ఇంకో హోల్ కనిపిస్తుంది కదా సో వెనకాతల నుంచి ముందుకి ఈ బొక్లో పడి ఇంజన్ ఆయిల్ వచ్చి ఇక్కడ ఉన్న మొత్తం అన్నీ కూడా ఆయిల్తో ధరిసి మనకి స్మూత్గా ఉంటుంది సౌండ్ అన్నది సౌండ్ అనేది మారిపోదన్నమాట బట్ నేను అయితే కిక్ కొడుతున్నాను యాక్చువల్గా సెల్ఫ్ మోటర్ ఉంటే చాలా వర్క్ ఫాస్ట్గా నేను కిక్ కొట్టడం వల్ల మనకి నేను సింగిల్ హ్యాండ్తో కెమెరా పట్టుకొని కిక్ కొట్టడం వల్ల అది కెమెరా షేక్ అవుతుంది బట్ మీకైతే ఆయిల్ అయితే వస్తుంది చూడండి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి మీరు కూడా అక్కడ సో ఆయిల్ అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చింది చూడండి మీకు చేసి చూపిస్తాను ఐ మీన్ ఆయిల్ వచ్చింది చూసారు చూసారా కనిపిస్తుంది చూసారు కదా వచ్చింది చూసారా కనిపించింది చూసారా ఇది ఆయిల్ అయితే అక్కడికైతే వచ్చింది సో జస్ట్ ఒక కిక్కి అంత అయితే కంటిన్యూస్గా రన్ అయితే ఎంత ఫాస్ట్గా వస్తుందో మీకు అర్థమై ఉంటుంది చూసారు కదా ఆయిల్ అయితే జస్ట్ లోపలికి అనమాట పంప అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బయట ఆల్ క్లిక్ చేసండి నా వర్క్ గారికి మీరు ఎవరైనా పే చేయాలి పే చేయవచ్చు